హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎందుకంత కాస్ట్లీ, అలాగే వాటిని ఎక్కువ రోజులు కొత్త వాటిలా ఉండటానికి ఎలా మెయింటైన్ చేసుకోవాలా అనేది వీడియో అండి. సో ఇక్కడ శాంపిల్ గా నేను నా దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాను. ఇంకా చాలా కలెక్షన్ ఉంది, అలాగే మీరు ఇన్స్టాలో ఫాలో అవ్వచ్చు. ప్రతి ఒక్క డిజైన్ అనేది ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటాను, దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆర్డర్స్ కోసం డైరెక్ట్ డిఎం చేయొచ్చు ఇన్స్టాలో. ఫస్ట్ శాంపిల్ గా వచ్చేసి ఈ 2 బ్యాంగిల్స్ తయారు చేయడానికి నాకు ఎంత ఖర్చు అయింది అనేది వీడియో అన్నమాట. ఎందుకంటే ప్రైజెస్ మనకి చేయడానికి మెటీరియల్ ఎంత కాస్ట్ అయింది అనేది అర్థమైతే మనకి ఎందుకు అంత కాస్ట్ పడుతున్నాయి ఈ బ్యాంగిల్స్ అనేవి ఈజీగా మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో ఈ 2 బ్యాంగిల్స్ తయారు చేయడానికి నేను ఇక్కడ 4 కట్ బ్యాంగిల్స్ ఫ్లాట్ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ ఒక సెట్ వచ్చేసి అంటే ఒక వన్ పెయిర్ వచ్చేసి 15 రూపీస్ పడతాయండి. అదే హోల్సేల్ లో ఒక బాక్స్ తీసుకున్న పని అయితే 120 నుంచి 150 వరకు పడతాయి. ఇక్కడ బ్యాంగిల్స్ వన్ పెయిర్ వచ్చేసి నాకు 15 రూపీస్ పడ్డాయి. అలాగే సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తాం కదా, సో ఇందులో నేనైతే ఒక్క కలరే యూజ్ చేశాను, అది గ్రీన్ కలరు. సో థ్రెడ్ వచ్చేసి 18-20 రూపీస్ పడుతుంది. మంచి క్వాలిటీ అయితే 20 రూపీస్ పడుతుంది. హోల్సేల్లో కొనే పని అయితే వన్ బాక్స్ వచ్చేసి 150-170 దాకా పడతాయి అన్నమాట. సో మీరు హోల్సేల్లో పర్చేస్ చేయొచ్చు. అలాగే నేను ఇక్కడ బ్యాంగిల్స్ లో యూజ్ చేసిన స్క్వేర్ కుందన్స్ అనేవి 10 గ్రామ్స్ 20 రూపీస్ పడ్డాయి. సో ఇక్కడ నాకు ఈ 2 బ్యాంగిల్స్ తయారు చేయడానికి నాకు 25 గ్రామ్స్ పడ్డాయి అన్నమాట. ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కి నాకు 50 రూపీస్ అయ్యాయి. అలాగే ఈ మధ్యలో యూజ్ చేసిన ఈ గోల్డ్ కలర్ ఇవి వచ్చేసి నాకు 10 గ్రామ్స్ పడ్డాయి. సో 10 గ్రామ్స్ వచ్చేసి 20 రూపీస్ అన్నమాట. అలాగే గ్లూ అనేది మనకి 20 రూపీస్ పడుతుంది. సో గ్లూ అనేది 2-3 బ్యాంగిల్ సెట్ కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం మనకి కాస్ట్ వచ్చేసి 125 రూపీస్ పడ్డాయి ఓన్లీ ఈ 2 బ్యాంగిల్స్ చేయడానికి. సో ఇక మిగతా 25 రూపీస్ అనేది మనకి మనం ఈ బ్యాంగిల్ చేయడానికి కనీసం థ్రెడ్ ర్యాపింగ్ కి ఒక 15 మినిట్స్ పడతాయి, అలాగే ఈ కుందన్స్ అంటించడానికి 20 మినిట్స్ పడతాయి అన్నమాట. సో అప్పుడు మనకి ఎంత టైం పడుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. మన టైం కి ప్రాసెస్ కి మనము ఇంకొక 25 రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ చేస్తాము. మన దగ్గర అయితే యూజ్ చేసిన మెటీరియల్ బట్టి కాస్ట్ ఉంటుంది. సో ఎవరైనా సరే బిజినెస్ చేసే వాళ్ళు మెటీరియల్ బట్టి మనకి కాస్ట్ అనేది చేస్తారు. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా చార్జెస్ ఎక్కడ పడతాయి అంటే ఇవి తయారు చేసే టైంను బట్టి, అలాగే మనం చేసే ప్రాసెస్ ను బట్టి కూడా ఎక్స్ట్రా చార్జెస్ అనేవి ఉంటాయి. సో దానికి మాత్రమే మనం ఎక్స్ట్రా మనీ తీసుకుంటాము. ఏ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే ఎవరైనా సరే అక్కడే, అందుకే అండి కొంచెం కాస్ట్ అనిపిస్తాయి. సో ఆ కాస్ట్ కూడా 20 రూపీస్ మధ్యలోనే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అంత కాస్ట్ పెట్టి కొనుక్కున్న తర్వాత ఎక్కువ రోజులు కొత్త వాటిలా ఉండటానికి ఎలాగ మనం మెయింటైన్ చేసుకోవాలో చూసేద్దాము. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలాంటి డిజైన్ అయినా, సింపుల్ డిజైన్ అయినా, కుందన్ స్టోన్స్ డిజైన్స్ అయినా సరే వాటర్లో అస్సలు తడవకూడదండి. వాటర్లో తడిచినట్లయితే వెంటనే పాడైపోతాయి, దారాలు అనేవి విడివిడిగా విడిపోతాయి, అలాగే స్టోన్స్ కూడా త్వరగా రాలిపోతూ ఉంటాయి. సో కాబట్టి మనం యూజ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆరనిచ్చేసి బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట. సో వ్యూవర్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరెన్నో వీడియోస్ కోసం